వనపర్తి జిల్లా మూడవ ఆవిర్భావ వార్షికోత్సవ సంబరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంబరాల్లో మంత్రితో పాటు కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్పీ అపూర్వ, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నంబాబు అమర చిన్న ఈ నూతన మండలాలు ఈ నూతన జిల్లాలో చేరి నూతన భౌగోళిక స్వరూపంతో ఇంటిలోకి వచ్చి వాళ్ళకి మూడేళ్ళు నాలుగో సంవత్సరం కలిగిపోతున్నాం. ఈ సందర్భంగా అన్ని మండలాల 14 మండలాల ప్రజలకు, వనపర్తి జిల్లా ప్రజలకు మొత్తానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చాను. జిల్లాల పునర్విభజన జరిగేటువంటి సమయంలో అనేక చర్చలు జరిగినాయి. ఏ ప్రాంతాలు కలిసి ఉండాలి, ఏం చేయాలనే దానిలో సుదీర్ఘమైన కసరత్తు జరిగి చివరికి స్వరూపం వచ్చింది. మనం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ ప్రక్రియ పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు వేగంగా చేరాలి, ప్రజలు ఈ పరిపాలన తమదని ఆచరణలో మనస్ఫూర్తిగా భావించాలంటే ఈ పునర్విభజన అనివార్యం అని చెప్పి ఆనాడు ప్రభుత్వం తలపెట్టింది. ఈరోజు వచ్చిన ఫలితాలను బట్టి, మన అనుభవాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సంకల్పించినటువంటిది 100కి 100 పాటు విజయవంతమైంది ఆ సంకల్పం అని చెప్పి మనం గర్వంగా ప్రకటిస్తున్నాం. అందరి అనుభవాలు అవి. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. పరిపాలన అనేది ఒక చోట కేంద్రీకృతమై ఎక్కడి నుంచో పరిపాలన జరుగుతుంటే దాని ఫలాలు అందకుండా నిరీక్షిస్తూ ప్రతి పనికి ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పద్ధతి అది ఆధునిక ప్రజాస్వామ్యానికి చెందిన కాదు. అది రాచరికపు పొక్కడకు మిగిలిపోయిన చిహ్నంగా అది రాల్సి వస్తుంది. పరిపాలనను ఎంత వికేంద్రీకరిస్తే, ఎంత ప్రజలకు తీసుకొని పోతే అంత డెమోక్రటైజేషన్ జరుగుతుంది. అప్పుడే నిజమైనటువంటి ఫలితాలు ప్రజలకు వస్తాయి. లోకాయ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ నిరంతరం ఆయా మండలాలు, ఆయా గ్రామాలను కూడా కేంద్రీకరించి తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ నూతన జిల్లాల ఏర్పాటు ద్వారా జరిగింది. కాబట్టి జనసామాన్యం ఇవ్వ మా ప్రభుత్వం చేరువలోకి వచ్చింది, మా ముందులోకి వచ్చింది అని చెప్పి సంతోషపడి సంబరం జరుపుకునేటువంటి పరిస్థితి మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఇది ఎప్పుడో జరగవలసిందే. జిల్లాల పునర్విభజన అనేటువంటిది ఏనాడో జరిగి ఉండవలసిందే. ఈ పునర్విభజన జరిగేటువంటి టైంలో చర్చ జరిగేటప్పుడు నేను చాలా చెప్పిన పంజాబ్, హర్యానా అనే రెండు రాష్ట్రాలు కలిపితే కూడా ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్ర జనాభా కంటే తక్కువ. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల జనాభా కలిపితే ఈ రోజు కూడా తెలంగాణ జనాభా కంటే 4-5 లక్షలు తక్కువ. మన 100 కోట్ల 75 లక్షలు తగ్గిపోయింది. ఆ రెండు రాష్ట్రాలు కలిపితే కూడా ఇలా దాదాపు 100 కోట్ల 75 లక్షలు తక్కువది. కానీ ఆ రెండు రాష్ట్రాలు కలిపి 41 జిల్లాలు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు కలిపి 41 జిల్లాలు ఉన్నాయి. మనకంటే తక్కువ జనాభా ఉంది, మనకంటే ఎక్కువ జిల్లా ఉంది. ఇవాళ మనం 33 జిల్లాలతో ఉన్నాం. ఈ 33 జిల్లాలలో నైసర్గిక స్వరూపాన్ని బట్టి, అక్కడ ఉన్న వనరులను బట్టి ఓ జిల్లా కొద్ది భాగం ఎక్కువ ఉండవచ్చు, భౌగోళికంగా కొద్ది భాగం తక్కువ ఉండవచ్చు. కానీ ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలే ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పడి ఆ ఏర్పడిన జిల్లాలలో కరెక్ట్ కాలం మొదలు ప్రారంభంలోనే చెప్పినారన్నమాట. కొత్తగా ఒక జిల్లా అంటూ ఏర్పడితే ప్రభుత్వ పరంగా ఉండినటువంటి చాలా తక్కువ సదుపాయాలు లేదా తక్కువ స్టాఫ్తో పని ప్రారంభించడం అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. అటువంటి పరిస్థితులలో కూడా ముఖమోని ధైర్యంతో ఈ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలి మా బాధ్యత అని నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ చాలా చిత్తశుద్ధిగా పనిచేసారు. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. మరి ప్రభుత్వం అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు వేరు కాదు. ప్రజాప్రతినిధులు శాసనం ద్వారా విధాన నిర్ణయాలు చేస్తారు. ఈ విధాన నిర్ణయాలని తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకొని పోయి పకడ్బందీగా అమలు చేసేటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారుల యొక్క పాత్ర కీలకమైంది. ప్రజా విశ్వాసం పొందడంలో మీరు కూడా పోటీపడి పనిచేస్తే మీకు ఆ గొప్ప తృప్తి ఉంటుందని చెప్పి నిన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
పాత్రికేయ మిత్రులు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు అర్పిస్తున్నా. వనపర్తి జిల్లా కావాలని ప్రతాపించిన వాళ్ళలో మీరు ఉన్నారు, ప్రముఖమైన పాత్ర పోషించినారా అన్నాడు వార్తల రూపంలో. ప్రజాభిప్రాయాన్ని వెల్లడి చేయడానికి మీరు ఒక వేదికను బలంగా తయారు చేసి ఇచ్చినారు. ప్రజాభిప్రాయం చాలా బలంగా బహిర్గతం కావడానికి మీరు అందరూ కూడా దోహదపడ్డారు. ఈపీఆర్ఓ గారి యొక్క కృషి కూడా అమోఘమైంది. ఎందుకంటే జరుగుతున్న ఈ మూడేళ్లుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జిల్లా ఏర్పడిన జరుగుతున్న ప్రతి కార్యక్రమం అధికార యంత్రాంగము ప్రభుత్వ విధానపరంగా మేమందరం పనిచేసేటువంటి క్రమంలో పోటీగా ఇతర జిల్లాల కంటే మెరుగైన ఫలితాలు మాకే ఉండాలన్నటువంటి ఒక కసి మీద ఆ భావంతో పనిచేస్తూ వచ్చినాం. ఇప్పుడు కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మూడేళ్లు ఒక జిల్లా కలెక్టర్గా వాళ్ళ బాధ్యత పూర్తి చేసుకుంటుంది, వాళ్ళ మూడవ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను, ఇంకా అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పనిచేసే క్రమంలో ప్రభుత్వం యొక్క ఒక లక్ష్యం నెరవేర్చడానికి